భారతదేశంలో ఉన్నాం, భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నాం. మన దగ్గర ఉన్నాడు మనం ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక భాగం. ఉద్యోగులు అనేవాళ్లే ప్రభుత్వం, ప్రభుత్వంలో భాగం కాదు వాళ్లే ప్రభుత్వం. పాలకులు మారుతుంటారు కానీ ఉద్యోగులు వాళ్లే ఉంటుంటారు, కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటుంటారు. వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు, అనుమతులు ఇవ్వకుండా అడుగడుగున అడ్డుకోవటం, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టడం, విజయవాడలో నిషేధాజ్ఞలు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్లింపులు, రెండవ వైపున గందరగోళానికి దారితీసేటువంటి పరిణామాలు. ఇంత సీరియస్నెస్ అవసరమా? ఆలోచించాల్సిన సందర్భం. పకడ్బందీగా అడ్డుకుంటాం అనేటువంటి ధోరణి ఎందుకు? వాళ్ళు రేపు నిరసన వ్యక్తం చేస్తే నష్టమేముంటుంది? అడ్డుకోవడం వలన ఒకటికి నాలుగింతల ప్రచారం జరుగుతుంది, మొత్తం రచ్చరచ్చ చేసుకోవడం తప్పించి ఏం లేదు. ప్రభుత్వం ఒక ప్లాన్ చెప్పింది, అది నచ్చలేదు ఉద్యోగులకి, వాళ్ళు ఇంకొక డిమాండ్ చెప్పారు, ప్రభుత్వానికి నచ్చలేదు. ఇద్దరిది నచ్చక ఉన్నప్పుడు పరిష్కారాలు రెండు, ఒకటి రాజకీయపరమైనటువంటి నిర్ణయం, రెండవది న్యాయస్థానం. ఈ రెండిట్లలో చూసుకోవాల్సింది పోయి నడి రోడ్ల మీద కాఠిన్యం ఏంటి? ఉద్యోగులు ఏమన్నా వేరే దేశపోళ్ళ? మనవాళ్లే కదా, వాళ్ళని అడుగడుగున అడ్డుకోవడానికి అడుగడుగున పోలీస్ శక్తిని మళ్ళీ అదే ఉద్యోగుల్లో వాళ్ళే, వాళ్ళు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇటు వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ప్రభుత్వం ఇంత మొండిగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది.